లోకంలో మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే రోజుకో తరహా మోసాలు బయటపడుతూ ఉంటాయి. మోసం చేసే వాళ్ళు కూడా కొత్త కొత్త పద్ధతులను క్రియేట్ చేస్తూ ఉంటారు. సినిమా వాళ్ళకే కాదు డెకైట్లకు కూడా క్రియేటివిటీ చాలానే ఉంటుంది. అలాంటిదే మరో క్రైమ్ హైదరాబాద్ లో బయటపడింది. ఈజీ మనీ కోసం జనం ఆశపడుతున్నారు, త్వరగా డబ్బు రావాలి, అందుకోసం కొంత డబ్బు డిపాజిట్ చేసేందుకైనా రెడీ. ఈ అత్యాసే మోసగాళ్ల పెట్టుబడి. అమాయకుల అవసరాలు బలహీనతలే కేటుగాళ్లకు వరంలా మారుతున్నాయి. జరుగుతున్న నేరాలను చూసి పోలీసులే షాక్ అవుతున్నారు. ఇలా కూడా డబ్బులు కొట్టేయచ్చా అని ఆశ్చర్యపోతున్నారు. గుప్త నిధులు, రైస్ పుల్లింగ్, కరక్కాయల పొడి, పుస్తకాల స్కానింగ్, ఇలా ఎన్నెన్నో కొత్త కొత్త మోసాలు బయటకొస్తున్నాయి. మారే కాలానికి తగ్గట్టుగా కేటుగాళ్లు కూడా మారుతున్నారు. మారనిదల్లా జనం బలహీనతలే. తాజాగా మరో ఘరాన మోసం వెలుగులోకొచ్చింది. దీపం వత్తులు, బొట్టుబిళ్లలు, వీటి మార్కెట్ చాలా తక్కువ. కానీ వాటిని కూడా క్రైమ్కు వాడుకోగలిగితే వాటితోనే జనాన్ని మోసం చేయొచ్చు. ఆలోచన వచ్చిన వెంటనే అమల్లో పెట్టేశారు కేటుగాళ్లు. వత్తులు, బొట్టుబిళ్లలతోనే అమ్మాయికులకు వలవేశారు, భారీ స్కామ్ చేశారు. ఈ ఘరాన మోసానికి సూత్రధారి రావులకొల్లు రమేష్. ప్రకాశం జిల్లా రేచర్లకు చెందినవాడు. ఏడాది క్రితం ఏఎస్రావు నగర్లోని అన్నపూర్ణ ఆర్కేడ్ అపార్ట్మెంట్లో ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థను స్థాపించాడు. గ్రోయింగ్ టుగెదర్ అంటూ ట్యాగ్లైన్ ఇచ్చాడు. దీపం వత్తులు, బొట్టుబిళ్లలు తయారు చేసే మిషిన్లను జనానికి అంటగట్టడమే అతని బిజినెస్. కరోనా కాలంలో వర్క్ ఫ్రం హోం బాగా పాపులర్ అయింది. రమేష్ కూడా ఇంటి పట్టున ఉండేవాన్నే ఆకర్షించాడు. యూట్యూబ్లో బాగా ప్రచారం చేశాడు. తన సొంత ఛానల్తో పాటు కొన్ని పాపులర్ ఛానళ్లలో అడ్వర్టైజింగ్ చేశాడు. ఆర్టిస్టులను పెట్టి మరీ వీడియోలు చేశాడు. వత్తులు, బొట్టుబిళ్లలు ఎలా తయారు చేయాలో వివరంగా చూపించాడు. భారీగా ఆదాయం వస్తుందంటూ గాల్లో మేడలు కట్టాడు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, ఒడిశాల్లో జనానికి వలవేశాడు. ఇంటి దగ్గరే ఉండి మంచి ఆదాయం పొందండి అంటూ ఊరించాడు. చాలా మంది అడ్వర్టైజింగ్కు ఆకర్షితులయ్యారు. మేము తీసుకుందే అంతే, వన్ డేనే చేసామండి వర్క్. అది అప్పటికే హీట్ అవుతుంది. మేము సాంబ్రాణి మిషన్ తీసుకున్నాము. అయితే అది వన్ డేనే చేస్తాం, ఫుల్ హీట్ అవుతుంది. ఇట్లా హీట్ అవుతుంది సార్ అని కాల్ చేస్తే వాళ్ళ టెక్నీషియన్ వచ్చాడు. టూ డేస్ తర్వాత వచ్చి చూసి, అవును సార్ మొత్తం హీట్ అవుతుంది అంటే, సరే అమ్మ ఉండని, ఇప్పుడు పండగ ఉంది కదా, వెళ్ళేసి వచ్చిన తర్వాత పంపిస్తామన్నారు. సరే అని దసరా అయిపోయింది. దాని తర్వాత వాళ్ళ ఫాదర్ చనిపోయాడు అంటే వన్ మంత్ ఆగాము, వెయిట్ చేసినాము. మేమే తీసుకొచ్చి మిషన్ ఇచ్చేసినాం, రిటర్ను ఇచ్చేసి. సార్ ఇట్లా అన్ని ఇచ్చేస్తే, సరే అమ్మ నేను వేరే మిషన్ పంపిస్తా అన్నారు. సరే పంపిస్తాడని వెయిట్ చేసినాం. అట్లా రోజు కాల్ చేసినాం. ఆయన చెప్పడం ఏంటంటే, ఫస్ట్ మనకి 2,20,000 మిషన్ కాస్ట్, సో అది డిస్కౌంట్ పోగా 1.80కి ఇచ్చారనమాట. ఇచ్చిన తర్వాత మెటీరియల్కి సంబంధించి ఒక స్టిక్కర్ ప్యాకెట్ వచ్చేసి 12 రూపీస్, 12×1,000 తీసుకుంటే 12,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. అట్లా నేను 3,000 స్టిక్కర్లు తీసుకున్నాను. 36,000 రూపాయలతో పాటు మళ్ళీ 3,60,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో మాకు పాస్ట్ 2 మంత్స్ నేను ఏప్రిల్లో తీసుకున్నాను, ఏప్రిల్ మే జూన్ వరకు నాకు బాగానే నడిచింది. ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా ఇవ్వడం, మెటీరియల్ ఇవ్వడం, ఆయనకి మళ్ళీ స్టిక్కర్స్ మేము చేసి ప్రొడక్షన్ చేసి ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం అంతా బాగానే జరిగింది. పాస్ట్ జూలై నుంచి మాకు మెటీరియల్ ఇవ్వడం లేదు, ప్లస్ డబ్బులు ఇవ్వడం లేదు, కాల్ పిక్ చేయడం లేదు, ఆఫీస్ పోతే ఆఫీస్లో కలవడం లేదు. ఇప్పటి వరకు మీరు ఎన్ని రూపాయల వరకు నష్టపోయారండి? మేడం మేము దాదాపు 3-4 లాక్స్ వరకు నష్టపోయాము పాస్ట్ ఫ్రమ్ 9 మంత్స్ మిషన్స్ కొన్నప్పటి నుంచి. గివ్ బ్యాక్ పద్ధతిలో వ్యాపారం అంటూ రమేష్ చేసిన ప్రచారానికి చాలా మంది పడిపోయారు. మిషిన్లు కొనుగోలు చేస్తే ముడి సరుకు నేనే ఇస్తా, ఉత్పత్తులు కూడా నేనే కొంటానని బాగా ప్రచారం చేయటం కలిసొచ్చింది. రమేష్ ప్రచారాన్ని నమ్మిన కొందరు పెట్టుబడి పెట్టారు. దీపం వత్తుల మెషిన్ 1,50,000 రూపాయలు, బొట్టుబిళ్లల మెషిన్ 2,20,000 రూపాయలకు అమ్మాడు. తాను ఇచ్చే ముడి సరుకులతో వత్తులు, బొట్టుబిళ్లలు తయారు చేస్తే కిలోల చొప్పున డబ్బు చెల్లిస్తానని వారిని నమ్మబలికాడు. కిలో బొట్టుబిళ్లలకు 600 రూపాయలు, వత్తులకు 300 ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. చాలామంది రమేష్ దగ్గర మిషిన్లు కొనుగోలు చేశారు. కొందరు తమ ఫ్రెండ్స్కు కూడా ఇప్పించారు. మొదట్లో ఇదంతా బాగానే నడిచింది. కానీ రాను రాను మిషిన్లలో సమస్యలు వచ్చాయి. మిషిన్లు పనిచేయకపోగా వెళ్ళి అడిగితే రేపు మాపు అంటూ తప్పించుకు తిరిగాడు. వేరే కంపెనీకి చెందిన కొత్త మిషిన్లు ఇస్తానని భ్రమింపజేశాడు. దీంతో విసుగు చెందిన కొందరు బాధితులు నెలతీయటం మొదలుపెట్టారు. రోజురోజుకు ఒత్తిడి పెరగడంతో ఆర్ఆర్ ఎంటర్ప్రైజెస్ ఆఫీసుకు తాళం వేసి పారిపోయాడు రమేష్. దీంతో బాధితులు కంగు తిన్నారు. రమేష్, సిబ్బంది ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోవడంతో మోసపోయామని గ్రహించారు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. యూట్యూబ్ చూసినాం, యూట్యూబ్లో చూసి మేము ఇంట్లోనే ఉంటాం కదా, హౌస్ వైఫ్, పిల్లల్ని చూసుకుంటా చేసుకోవచ్చు అని తీసుకుందామని తీసుకున్నాము. 9 మంత్స్ అవుతుంది మేము తీసుకొని, ఏప్రిల్లో తీసుకున్నాం.
ఏప్రిల్లో తీసుకున్నాం. నైన్ మంత్స్. మీరు మెషిన్ కి ఎన్ని రూపాయలు రమేష్ రావుకి ఇవ్వడం జరిగింది? మెషిన్ కి 2,20,000 ఇచ్చినాం. రెండు మిషన్స్ తీసుకున్నాం. మేము ఒక 3 మంత్స్ అవి మా చేసినాము. తర్వాత మాది నడవలేదు. ఎప్పుడు ఖరాబ్ అయిపోయినాయి అవి. అసలు వాడనే వాడలేము. మెషిన్ తో పాటు ఎటువంటి వస్తువులు ఇచ్చేవారు? అంటే మీరు దీపం ఒత్తులకు సంబంధించి బొట్టు బిల్లల తయారీకి సంబంధించి తీసుకోవడం జరిగిందా? స్టిక్కర్స్ మిషన్స్ తీసుకున్నాం. 2 స్టిక్కర్స్ తీసుకున్నాము. 3 మంత్స్ చేసినాం. తర్వాత ఎప్పుడు అది ఖరాబ్ అయిపోతుండే. మేము చేస్తే మళ్ళీ రిటర్న్ మాకు చేసి మళ్ళీ పంపిస్తుండే. 3 మంత్స్ నుంచి మేము కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లో లేడు. ఎప్పుడు పోయినా అట్లానే చెప్తున్నారు, వస్తాడు ఇస్తాము. మేము ఇప్పుడు 2 స్టిక్స్ ఒకటి తెచ్చినాం, మిషన్ తెస్తున్నాను, అది ఇస్తా అని చెప్పి మేము అక్కడికి వెళ్ళినామని చెప్పి చెప్పిండే మాకు. ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్లో పెట్టినాడు, 1,000 రూపాయలు డబ్బులు వేయమన్నాడు. వేసినాం. పొలం మిగతా డబ్బులు తీసుకురమ్మన్నాడు. వచ్చేసిన అడిగి వచ్చిన తర్వాత నాకు జతగా ఇద్దరు అనంతపురం జిల్లా కదిరి వాళ్ళు వచ్చినారు. ముగ్గురం కలిసి 76,000 చేసినాం మేడం ఒక్కొక్క మిషను. దాంట్లో గాను 56,000 డబ్బులు కట్టినాం. నేను ఫస్ట్ మైదుగురికి నేను తీసుకుపోయినా. తీసుకుపోయిన తర్వాత నన్ను చూసి మొత్తము 28,00,000 అయింది మేడం. అంటే దగ్గర దగ్గర 35-36 మిషన్లు వేసినాం. దీనికి గాను 2వ తేదీ 8వ నెల నుండి డబ్బులే పోయా. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు కంప్లైంట్తో రమేష్, సుధాకర్, రామారావులపై కేసులు బుక్ చేశారు. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నారు. వందలాది మందికి దీపం ఒత్తులు, బొట్టు బిళ్ళల తయారీ మిషన్లు అంటగట్టాడు రమేష్. ఇంకా మిషన్లు ఇస్తానని అనేక మంది దగ్గర డిపాజిట్స్ తీసుకున్నారు. రమేష్ మాయమాటలు నమ్మి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాల్లో దాదాపు 1,100 మంది లక్షల్లో డబ్బులు చెల్లించినట్టు తెలిసింది. ఆ మొత్తం 200 కోట్ల రూపాయల వరకు ఉంటుందని పోలీసుల అంచనా. కీలక సూత్రధారి రమేష్ దొరికితే అన్ని వివరాలు బయటకొస్తాయని పోలీసులు చెబుతున్నారు. అతడిని పట్టుకొని బాధితులకు న్యాయం చేస్తామని అంటున్నారు.